అంటే చంపడానికైనా చావడానికైనా సిద్ధమంటూ బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. 100 మందితో సూసైడ్ బ్యాచ్ ను సిద్ధం చేసుకున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుద్ధ వెంకన్నతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్న వైసీపీ నాయకులకు మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకులు బుద్ధ వెంకన్న ఛాలెంజ్ ఇస్తున్నారు. ఇక నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో ఓర్పుతో భరించామని ఇక నుంచి కనుక చంద్రబాబుపై నోరు పారేసుకుంటే చంపేందుకైనా చావడానికైనా సిద్ధమంటూ కీలక ప్రకటన చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇప్పటికే 100 మందితో సూసైడ్ టీమును కూడా రెడీ చేసినట్లు కూడా ఆయన ఈరోజు సంచలన ప్రకటన చేశారు. అయితే దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు బుద్ధ వెంకన్న గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు కొద్దిసేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు, అంటే వైసీపీ నాయకులు ఏ విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని భావిస్తున్నారు, ఎందుకని ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చు? రాష్ట్రంలో కొంతమంది కుక్కల్లా బరుగుతూ చంద్రబాబు గారిని చంద్రబాబు గారి ఫ్యామిలీని ఇష్టానుసారం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దగ్గర పదవులు కొట్టాలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలని ఏ రాజకీయ నాయకులు చేయలేని పనులు, ఇంటి మీద దాడి చేయడం, ఆఫీస్ మీద దాడి చేయడం, దాడి చేసిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడం, జోగి రమేష్ అలాగే మంత్రి పదవి తీసుకోవడం, జోగి రమేష్ ఇంటి మీద దాడి చేశాడనే సాక్షాత్తు మంత్రి పదవి ఇచ్చారని వైసీపీ ఎమ్మెల్యేలే చెప్పడం, ఇవన్నీ ఒకరి మీద ఒకరు పోటీగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి, చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ మీద దాడి కానీ ఈ రెండేళ్ళు ఎన్నికల్లో ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొడదామని ఎవడైనా కానీ ప్రయత్నిస్తే 100 మంది సూసైడ్ బ్యాచ్ని తయారు చేశావు నాతో సహా. నేను కూడా ఈ 100 మంది 24/7 ఎవరన్నా చంద్రబాబు నాయుడిని కానీ టచ్ చేయాలన్నా, పార్టీ ఆఫీస్ని టచ్ చేయాలన్నా సరే చావడానికైనా చంపడానికైనా రెడీగా ఉండాలి. ఉన్నవాడు రండి. అలాగే మేము కూడా చావడానికైనా రెడీ, చంపడానికైనా రెడీ. ఎందుకంటే మేము అన్యాయం కలట్లా. చంద్రబాబు నాయుడు గారి జోలికి వచ్చినా, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ జోలికి వచ్చినా, ఆఫీస్ జోలికి వచ్చినా ఎవరినన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మాకు రాజకీయ నాయకులు, రాజకీయ పదవులు మాకేం కాదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పదవులు పొందాలన్నది ఇంకటి లేదు. చంద్రబాబు నాయుడు గారిని రక్షించుకోవడమే మా బాధ్యత. ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారికి దళపతిలా ఉండడమే నా బాధ్యతగా స్వీకరిస్తూ నేను ఓపెన్ ఛాలెంజ్ చేయడమే కాదు, ఓపెన్గా చెప్తున్నా ఇది. ఎవడన్నా చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచించి పదవులు దెబ్బతామని, చంద్రబాబు నాయుడు గారి మీద ఏదన్నా చేద్దామని ట్రై చేశారా? వాళ్ళంతా చూస్తానని తెలియజేస్తాను. అయితే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం, కానీ దాళ్ళు దోషాలు ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఏం చెప్తారు? కరెక్ట్ కాదు కాబట్టికే మేము ఎన్నాళ్ళు ఓపిక పట్టి ఊరుకున్నాం. వీళ్ళు ఇప్పుడు జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారు, చంద్రబాబు గారు ఇంటి మీద దాడి చేశారని ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్పారు, ఏమని దాడి చేసే బట్టి ఇచ్చారని. రేపు ఇంకొకటి చేస్తాడు, ఎందుకంటే ఏదో పదవి కోసం. ఇలాంటివి చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోవని మేము చెప్తున్నాం. దీనికి సమాధానం ఈసారి ఎవడైనా సరే అలాంటి సాహసం చేద్దాం అనుకుంటే మాత్రం వాడిని వదిలే ప్రసక్తే లేదు. అంటే మంత్రి పదవికి అర్హత దాడులు చేయడమే లేకపోతే బూతులు తిడతమే కొలమానంగా జగన్ భావిస్తున్నారు అనుకుంటారు? మరి అందుకే అరే వాళ్ళు ఇప్పుడు మేము చెప్పే ఎన్నో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు రాని వాళ్ళే చెప్పారు కాబట్టి అది కరెక్టే కదా. లేకపోతే జోగి రమేష్కి మంత్రి పదవి ఇవ్వడం ఏంటి చెప్పండి, అతనికంటే సీనియర్లు ఉన్నారు కదా. కాబట్టికే చెప్తున్నాం మేము దీనికి దాడులు చేద్దాం ఆలోచన అనేది వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తాం. ఇది ముఖ్యంగా ఈరోజు బుద్ధ వెంకన్న చేసిన హెచ్చరిక ద్వారానే వైసీపీ నాయకులు తమ తీరు మార్చుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇకపై ఎవరైనా కూడా చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించినా, కుటుంబ సభ్యులపై దోషాలను చేసినప్పటికీ కూడా తాము మాత్రం సూసైడ్ టీం సిద్ధంగా ఉన్నామని, తాడాపేట తేల్చుకుంటామని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. గుడేష్ వెంకటేశ్వరులతో వరప్రసాద్, దేవినాంద్రజ్యోతి, విజయవాడ నుంచి. ఇది కాదు.